నెల్లూరు అంబేద్కర్ భవన్లో ఎంపీఆర్ఎస్ అనుబంధ సంఘాల జిల్లా సమావేశం జరుగుతుందని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ విచ్చేస్తున్నారని నెల్లూరు జిల్లా అధ్యక్షులు మంద పెంచలయ్య మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధనలో భాగంగా ఈ సమావేశానికి ఎంపీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు వందలాదిగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. एससी रिजर्वेशन वर्गीकरण लक्ष्य साधन में भाग में यह ने 18वें तेदी उदय नेल्लूर नगर में डॉक्टर बाबा साहेब अंबेडकर गारी भवन में एमआरपीएस मरियु अनुबंध संघाल जिला समीक्षा समावेश कार्यक्रम की मुख्य अतिथुगा एमआरपीएस व्यवस्थापक सभ्युलु आंध्र प्रदेश राष्ट्र अध्यक्षुलु ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. కాబట్టి జిల్లాలో ఉండబడినటువంటి 46 మండలాల్లో 10 నియోజకవర్గాల్లో మాదిగ విద్యార్థులు మాదిగ ఉద్యోగస్తులు మాదిగ మహిళలు అట్లాగే ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలందరూ కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై పై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం. అదే విధంగా ఏబీసీడీ వర్గీకరణ దాదాపు 26 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఒక నాయకత్వంలో ఇవాల భారతదేశంలోనే అతి శాంతియుత ఉద్యమంగా కొనసాగుతూ ఉంది. మరి వర్గీకరణ అంశాన్ని రాజకీయం చేస్తూ ఇవాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాజకీయ పార్టీలు కూడా 27 సంవత్సరాల నుంచి కూడా మాదిగలకు మాటిస్తూ ఇవాల మాట తప్పి ఓట్ల రాజకీయంతో మాదిగలకు అన్యాయం చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తప్పనిసరిగా ఇప్పటికైనా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అట్లాగే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన ఆశయమైనటువంటి వర్గీకరణ విషయాన్ని త్వరగా మరి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి మరి పార్లమెంట్ కూడా పంపి సరైనటువంటి నిర్ణయాన్ని మరి వర్గీకరణ చేసి ఈ రాష్ట్రంలో బాధితులకు న్యాయం చేయాలని చెప్పిన సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ముందుకు తీసుకొచ్చి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఏబీసీడీలుగా వర్గీకరించి సామాజిక న్యాయం సమాన పంపిణీ జరగాలని మాదిగల అభివృద్ధి కొరకు ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతో గత 27 సంవత్సరాల పోరాటంలో భాగంగా గత సంవత్సరం 20 ఆగస్టు 27వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పునకు జరగబోయే రిజర్వేషన్ల వర్గీకరణకు పై పెంచు రాబోయే కాలంలో అదే సుప్రీంకోర్టులో పై పెంచులో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకునే దిశగా జరగబోయే రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకొని ఈ జాతి మొత్తాన్ని అభివృద్ధి పదంలో నడపాలనే లక్ష్యంతో మా రాష్ట్ర అధ్యక్షుడు రేపు 18వ తారీఖున ఈ జిల్లాకు విచ్చేస్తున్నారు. మరి ఈ జిల్లాలో ఉండబడే మాదిగలంతా తరలి వచ్చి ఈ పై కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారనే